తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని స్థాపించి హంగామా చేసిన వైఎస్ షర్మిల ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. అయితే త్వరలో ఆమె హస్తంకూటికి చేరుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో హస్తం పార్టీకి మద్దతుగా షర్మిల వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మంగళవారం రోజున ఆమె రాహుల్ గాంధీ రీఎంట్రీతో పాటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో షర్మిల వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్లమెంటు సభ్యునిగా తిరిగి నియమించబడినందుకు శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక అభినందనలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. మీ అంచలంచలమైన ధైర్య సాహసాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురింపజేస్తూనే న్యాయం తన మార్గాన్ని అనుసరించి అనేక హృదయాలను సంతోషపరిచే తీర్పును వెలువరించింది అంటూ షర్మిల సందేశాన్ని పంపారు. పార్లమెంటరీ ప్రక్రియలో మీ భాగస్వామ్యానికి మరోసారి దేశ ప్రజల ఆందోళనలు వినిపించేందుకు చాలా దూరం వెళ్తుందని నేనిప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈ విషయంలో మన దేశంలో ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదాన్ని నిలబెట్టడానికి నాయకులందరూ చేతులు కలపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దిశలో నేను పార్లమెంటులో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి నా నైతిక మద్దతును కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు బెదిరింపులకు గురవుతున్న దేశం యొక్క ప్రజాస్వామ్య మరియు లౌకిక ఫ్యాబ్రిక్ను రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి పోరాటంలో ఇది కీలకమైన దశ అంటూ వైఎస్ షర్మిల తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అలాగే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా తన నైతిక మద్దతు తెలియజేస్తున్నా అంటూ షర్మిల వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పకనే చెప్పేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చర్యల్ని సమర్థిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఆమె భవిష్యత్తు అడుగులు ఏటో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికపై తాజాగా పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెను ఎన్నికలకు ముందు తమ పార్టీలోకి తీసుకుంటే కేసీఆర్ ఆంధ్ర పేరుతో తమను టార్గెట్ చేయ వచ్చని భయపడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశారు. దీంతో అధిష్టానం కూడా తెలంగాణ ఎన్నికల వరకు ఆగి ఆ తర్వాత ఏపీలో ఆమెను రంగంలోకి దింపవచ్చని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.